సాధారణంగా ప్రభుత్వ పెద్దలు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించడం జరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వంటి సమయాల్లో ప్రభుత్వ అధినేతలు, మంత్రులు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తుంటారు. అయితే ఇప్పుడు నారా బ్రాహ్మణి దేవాన్ష్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించడం విమర్శలకు కారణమవుతుంది. మంత్రి నారా లోకేష్ ఇంట స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా లోకేష్ భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో హల్చల్ చేస్తోంది. మంత్రి భార్య దర్పం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది అధికార దుర్వినియోగం కాదా అని నిలదీస్తున్నారు. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ రెడ్ బుక్ పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ టార్గెట్ చేసుకుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆయన భార్య అధికార దుర్వినియోగం వెలుగు చూడడంతో వైసీపీ అదే పనిగా ప్రచారం చేస్తోంది. మొన్న మధ్య యువ మంత్రి భార్య హడావిడి చేసింది. తనకు పోలీస్ ఎస్కార్ట్ కావాలని పట్టుబట్టింది. పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పట్లో దీనిపై చంద్రబాబు స్పందించారు. సదరు మంత్రికి నేరుగా హెచ్చరికలు పంపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. అయితే ఇప్పుడు సొంత కోడలు బ్రాహ్మణి విషయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.